రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసిన మహానేత పనివుడి మీద కక్ష సాధించడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారని తూర్పు గోదావరి జిల్లా వాసులు చెప్పారు. ఉన్నతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాధించి రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ కి ఊపిరి పోసి బీడి మారిన కాంగ్రెస్ కి జీవం పోసి యూపీఏ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ని బతికించినటువంటి మహానేత తనయుడి మీద ఇంత కక్ష సాధింపు చేసినటువంటి ద్వంద్వ వైఖరి చీకటి రాజ్యం వెళ్తా ఉన్నారు. చిదంబరం చంద్రబాబు కలిసి కొమ్మక్కై ఇటువంటి వాళ్ళ ఆస్తుల పరిరక్షణకై ప్రజా సమస్యలు గాలికి వదిలి వారి సొంత ప్రయోజనాల కోసం జగన్ గారిని చాలా ఘోరంగా అక్కడుంది ఇక్కడుంది సిబిఐ దగ్గర ఉంది ప్రధానమంత్రి దగ్గర ఉంది అనేక రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు. పేద విద్యార్థుల గుండెల్లో వైఎస్ఆర్ దేవుడిలా నిలిచిపోయారని గణేష్ అనే విద్యార్థి చెప్పారు. విద్యార్థులే కాదు రైతులు కూడా వైఎస్ఆర్ ని దేవుళ్ళ పూజిస్తున్నారని తెలిపారు. ప్రజల నాయకుడు జైల్లో ఉన్నా బయట ఉన్నా సింహం సింహమే పులి పులే. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం రెండాళ్ళకి తేడా ఏం లేదు. వైఎస్ఆర్ ఆశీస్సులతోనే ప్రతి ఒక్కరూ షర్మిల వెంట నడుస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా ప్రజలంటున్నారు. యూత్ కి సరైన న్యాయం చేసేటువంటి జగన్ ఒక్కడే మా అందరి భావన. ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలనే కోరుకుంటున్నారు తప్ప దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని గాని ఏ ఒక్క వాటర్ కూడా ఈవేళ సహించలేనటువంటి నీచాతి నికృష్టంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ఇలా పరిపాలిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్రంలో కోట్ల మంది బలపరుస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా ప్రజలు చెప్పారు. జగన్ గారు వస్తే మరి కూడా మాకు ఎంతో న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశించామండి. మరి ఆయన కూడా వస్తారని నమ్మకం మాకుందండి. ఖచ్చితంగా వాళ్ళు నమ్మకున్న దేవుడు వాళ్ళకి అన్యాయం చేయడం మేము నమ్ముతున్నాండి. బహిరంగ సభల్లో ప్రత్యర్థులపై మాటల తోటలు పెంచే షర్మిల మాడల్ విలేజ్ లో గిరిజనులు అందించిన విల్లను ఎక్కుపెట్టారు. జలమలలోంచి గిరిజనులు నీరు తోడుకుని తాగే పద్దతిని పరిశీలించారు షర్మిల. తాటాకులను పాత్రలుగా మలుచుకుని నీరు తోడుకునే విధానాన్ని ఆమె ఆసక్తిగా గమనించారు. అనంతరం కళ్ళు గీసే విధానాన్ని చూశారు. అక్కడి నుంచి మరో స్టాల్ కు చేరుకున్న షర్మిల గిరిజనులు పండించిన ధాన్యాన్ని చూశారు. ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పాలన చూడబోతే రేషన్ కార్డులు లేవు, పెన్షన్ మంజూరు లేదు, పేదోళ్లకు ఇళ్ళు లేవు. అక్కడి నుంచి చేతి వృత్తుల కళాకారుల దగ్గరికి వచ్చి వారు అల్లిన చేటలను బుట్టలను పరిశీలించారు. గిరిజనుల అమ్మవారు గంగాలమ్మను షర్మిల సందర్శించుకున్నారు. అనంతరం ఉయ్యలు ఊగారు. ఆరోగ్యశ్రీ నేడు అనారోగ్యశ్రీగా మారి అందులోని వ్యాధులన్నీ ప్రభుత్వాసుపత్రి.
విస్తరులల్లి స్టాల్ దగ్గరికి వచ్చి అల్లే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గిరిజన నేతలు అనంత ఉదయ భాస్కర్ గీతలు గిరిజనుల సంప్రదాయాల గురించి వివరించారు. షర్మిలను చూడటానికి వేలాది మంది గిరిజనులు తరలి వచ్చారు. మన షర్మిల ఉద్యమించి ఉరికిందమ్మ.